నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ 5. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీబీఏ అండి. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో చూద్దామా అండి, డీబీఏ ఎవరు, ఆయన ఏం చేస్తాడు. ఓకే, సో మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు డీబీఎంఎస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ డీబీఎంఎస్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో తెలుగులో వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి, డీబీఎంఎస్ వీడియోస్. అలాగే మీకు ఇంగ్లీష్లో కావాలనుకోండి, డీబీఎంఎస్ అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, ఓకే. సో డీబీఏ, సో డీబీఏ అంటే ఎవరు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ డీబీఏ అంటే ఎవరు అంటే, ఈజ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఎ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ మెయింటైనింగ్ కోఆర్డినేటింగ్ ఆపరేటింగ్ ఈ డీబీఎంఎస్. డీబీఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, డీబీఏ అనే వాడు ఒక పర్సన్. ఓకే, సో ఈజ్ ఎ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ ఏం చేస్తాడు అంటే కంట్రోలింగ్ చేస్తాడు, మెయింటెనెన్స్ చేస్తాడు, కోఆర్డినేట్ చేస్తాడు మరియు ఆపరేట్ చేస్తాడు. ఆపరేటింగ్ అంటే ఇన్సర్షన్, డిలీషన్ ఇలాంటి ఆపరేషన్స్. ఓకే, కోఆర్డినేటింగ్ అంటే సర్వర్ని క్లయింట్ని కనెక్ట్ చేయడం. ఓకే, సో దాన్ని కోఆర్డినేట్ చేయడం. మెయింటైనింగ్ అంటే సర్వర్ స్ట్రక్ అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా, స్టోరేజ్ ఫుల్ అవ్వకుండా, సో ఇలా చేయడాన్ని దీన్ని మెయింటెనెన్స్ అంటాం. సో ఇది రెగ్యులర్గా ఉండేది. ఓకే, సో అలాగే కంట్రోలింగ్, కంట్రోలింగ్ కూడా అంటే ఎవరు ఎంత చూడాలి, డాటా అబ్స్ట్రాక్షన్ కానీ, యూజర్ లాగిన్స్ కానీ. సో ఇవన్నీ డీల్ చేసేది మళ్ళీ ఎవరు, ఈ డీబీఏ. సో డీబీఏ ఈజ్ అ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ మెయింటైనింగ్ కోఆర్డినేటింగ్ అండ్ ఆపరేటింగ్. సో ఈ డీబీఏ పర్సన్ ఏం చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు, మెయింటైన్ చేస్తాడు, కోఆర్డినేట్ చేస్తాడు మరియు ఆపరేటింగ్ కూడా చేస్తాడు. ఆపరేటింగ్ అంటే ఆపరేషన్స్. ఓకే, సో ఈ డీబీఏ యాక్చువల్లీ మనకి డీబీఏ అంటే జనరల్గా మనం వింటుంటాం, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కొందరు డీబీఏస్ ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళే రెస్పాన్సిబుల్ యాక్చువల్గా డేటాబేస్ మెయింటెనెన్స్కి. సో వన్ బై వన్గా చూద్దాం ఆ వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో. రైట్, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డీబీఏ. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్. సో మనకు సర్వర్కి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మరియు మెయింటెనెన్స్ చేసేది ఎవరు, డీబీఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్, ఎస్క్యూఎల్ ఇలాంటి కాన్ఫిగరేషన్స్, వాటి యొక్క కాన్ఫిగరేషన్స్, వాటి యొక్క సాఫ్ట్వేర్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు, డీబీఏని మెయింటైన్ చేస్తాడు. సో ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, డీబీఏ. ఓకే, సో చూడండి, ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాన్ఫిగరస్ డేటాబేస్ సర్వర్ హార్డ్వేర్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద సాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆఫ్టర్ విచ్ డీబీఏ ఇన్స్టాల్స్ అండ్ కాన్ఫిగర్ ద డేటాబేస్. సో సిస్టమ్ అడ్మిన్ ఏం చేస్తాడట, హార్డ్వేర్ మరియు దానికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తాడు. సో తర్వాత ఎవరు మేనేజ్ చేస్తారు, డీబీఏనే. సో డీబీఏ ఏం చేస్తాడు, ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్. సో డేటాబేస్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయడం మరియు కాన్ఫిగర్ చేయడం అనేది డీబీఏనే చేస్తాడు. రైట్, నెక్స్ట్ ఏంటి, డాటా ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. డాటా ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ అంటే ఈటీఎల్ అంటాం జనరల్గా, షార్ట్గా. సో ఈ ఈటీఎల్ అంటే ఏంటంటే, మీరు డాటా ఎక్కడి నుంచి తీసుకోవాలి, సో డాటాని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సర్వర్లో స్టోర్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ని మనం ఈటీఎల్ అంటాం. ఓకే, సో సర్వర్ని తీసుకోవడం, ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ దాన్ని సర్వర్లో స్టోర్ చేయడం, సారీ ఫైల్స్ నుంచి యూజర్ నుంచి డాటాను తీసుకోవడం, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం మరియు సిస్టంలో లోడ్ చేయడం, దీన్ని మనం ఈటీఎల్ అంటాం. ఓకే, సో మీకు డయాగ్రమాటికల్ రూపంలో చూపిస్తానండి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ నుంచి వేరే సర్వర్స్ నుంచి లేదా వేరే డిఫరెంట్ ఫైల్స్ నుంచి డాటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం, దాన్ని మనకు కావలసినట్టు కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం మరియు ఆ ట్రాన్స్ఫర్ చేసిన ఫైల్ని సర్వర్లో స్టోర్ చేయడం, అంటే డేటాబేస్లో స్టోర్ చేయడం. సో ఈ పని ఎవరు చేస్తారు, డీబీఏ. సో డీబీఏ ఏం చేస్తాడు, ఎక్స్ట్రాక్టింగ్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ లోడింగ్. ఓకే, సో జనరల్గా మనకు తెలుసు డాటా వేర్హౌస్లో డాటా అనేది ఉంటుంది, డాటా వేర్హౌస్ ఎన్విరాన్మెంట్లో. ఓకే, సో ఈ ఇందులో లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటా ఎలా ఉంటుంది, ఎవరు ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, మళ్ళీ డీబీఏనే. ఓకే, ద ఎక్స్టర్నల్ డాటా ఈజ్ క్లీన్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ఫిట్ రిక్వైర్డ్ ఫార్మాట్ బిఫోర్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఇన్ టు ద సెంట్రల్ రిపాజిటరీ. సో ఇక్కడ ఏమంటున్నామంటే, సో రకరకాల మన ఫైల్స్ అనేటివి రకరకాల ఫార్మాట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏమో
ఫైల్స్ రూపంలో ఉంటాయి, కొన్నేమో డేటాబేస్ రూపంలో ఉంటాయి, కొన్నేమో క్లౌడ్ ఇంటర్నెట్లో ఉంటాయి. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ని, డిఫరెంట్ డిఫరెంట్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనకు అనుకూలంగా, అంటే మనకు కావాల్సినట్టు డేటాని ట్రాన్స్ఫామ్ చేసి మనకు వీలున్న, అంటే సపోజ్ మనకు ఎస్క్యూఎల్ సర్వర్ ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఒరాకిల్ ఉండొచ్చు, సో దాని రూపంలో స్టోర్ చేస్తుంది, అంటే మనకు కావాల్సిన ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది ఈ, సారీ స్టోర్ చేసే దాన్నే మనం ETL అంటాం. సో దీన్ని ఎవరు చేస్తారు, మళ్ళీ DBAనే చేస్తారు, రైట్. నెక్స్ట్ డాటా హ్యాండ్లింగ్. మనకు తెలుసు, మనకు సపోజ్ బిగ్ డాటా ఉందనుకోండి, అందులో 90% ఆ డాటా అన్స్ట్రక్చర్డ్, అంటే ఇమేజెస్, ఫొటోస్, ఆడియో, వీడియో, ఆల్ ఇట్లాంటి సపరేట్ సపరేట్ ఫైల్స్ ఉంటాయి. ఓన్లీ 10% మాత్రమే టేబుల్స్ ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ డాటాని, స్ట్రక్చర్ డాటా అంటే టేబుల్ ఫామ్లో ఉన్నదాన్ని, ఓకే. సో టేబుల్ ఫామ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి స్ట్రక్చర్ డాటాకి. అన్స్ట్రక్చర్డ్ అంటే ఇమేజ్ రూపంలో, ఫైల్ రూపంలో, ఆడియో రూపంలో, వీడియో రూపంలో ఇలా ఉన్న దాన్ని కూడా ఎవరు హ్యాండిల్ చేస్తారు, DBAనే హ్యాండిల్ చేస్తారు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటాని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఇక్కడ, DBAనే, ఓకే. సో చూడండి, ఈచ్ కంపెనీ సక్సెస్ టుడే రివాల్వింగ్ అరౌండ్ ద మ్యాసివ్ డాటా బేస్. కంపెనీస్ నవేడేస్ మెయింటైనింగ్ మ్యాసివ్ డాటా బేస్ కంటైనింగ్ అన్స్ట్రక్చర్డ్ డాటా టైప్ సచ్ యాజ్ ఇమేజ్ డాక్యుమెంట్ ఆర్ సౌండ్స్ అండ్ వీడియో ఫైల్. సో ఇలా అన్స్ట్రక్చర్డ్ డాటాని మెయింటైన్ చేయగలిగి ఎలా మెయింటైన్ చేస్తుంది, ఇలా స్పెషల్ డాటాని ఎలా హ్యాండిల్ చేస్తుందంటే DBA ద్వారానే, ఓకే. సో అదే కాకుండా DBA ఏం చేస్తాడంటే మానిటరింగ్ పర్ఫార్మెన్స్. సో సిస్టమ్ స్లో అవ్వడం కానీ, ఆ సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం కానీ, సో ఇలాంటివి రెగ్యులర్గా చెక్ చేసేది ఎవరు, సర్వర్ బిజీ అయినా కానీ. సో ఇలాంటివి అన్నీ ఎవరు చెక్ చేస్తారు, DBA. చూడండి, ఓన్లీ ఇంప్లిమెంటింగ్ ఏ డాటాబేస్ ఈజ్ నాట్ ఏ టాస్క్ of a database administrator. Once database is implemented, they are required to monitor database for performance issue, okay. If a system component slow down process, the DBA may need to change the software configuration and or add more hardware capacity. So system hang avadam vala slow avadam gaani ayind ankonde, వేరే సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడం కానీ లేదా ఇంకా ఎక్కువ హార్డ్వేర్ని యాడ్ చేయడం కానీ ఎవరు చేస్తారు, మన DBA. సో జనరల్గా మనం మానిటర్ అంటే ఏంటంటే, మానిటర్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అండి. సో DBA ఒకసారి ఏమంటారు ఒకసారి ప్రోగ్రామింగ్ చేయడం, క్లయింట్ సర్వర్ని కనెక్ట్ చేయడం మాత్రమే సరిపోదు, రెగ్యులర్గా ఆ సర్వర్ పనిచేసినంత వరకు ఎవరు మానిటైజ్ చేయాలి, మళ్ళీ DBAనే మానిటైజ్ చేయాలి, రైట్. సో అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అండి, రైట్. సో అలా అదే కాకుండా సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఓకే, నీ డేటాబేస్కి, అప్పుడు బ్యాకప్ అండ్ రికవరీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, మళ్ళీ DBAని, ఓకే. సో DBA క్రియేట్స్ బ్యాకప్ అండ్ రికవరీ ప్లాన్. బ్యాకప్ అంటే సడన్గా ఏమైనా అయిందనుకోండి ఆల్రెడీ డాటాని తీసి పెట్టుకోవడం, ఓకే. సో రికవరీ అంటే ఆ పోయిన డాటాని, ఆ పోయిన ఆల్రెడీ సపోజ్ సడన్గా నేను టైప్ చేస్తుండగా కరెంట్ పోయింది, ఓకే. సో ఆ ఆల్రెడీ ఇంతకుముందు చేసిన డాటాని రికవర్ చేయడాన్ని మనం రికవరీ అంటాం. సో రెండు, బ్యాకప్ ఆల్రెడీ తీసి పక్కకు పెట్టుకోవడం, ఓకే, కరెంట్లో ఏదైనా డాటా పోయింది అనుకుని దాన్ని రికవరీ చేయగలగడం, ఈ రెండు మళ్ళీ ఎవరు చేస్తారు, DBAనే చేస్తాడు. ఇదే కాకుండా మనకు సెక్యూరిటీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు, DBA. సో మనకి ఐడెంటిఫై చేయడం, కరెక్ట్ ఆథరైజ్డ్ పర్సన్ ఐడెంటిఫై చేయడం, ఎవరు ఎంత డాటాని చూడగలగాలి, ఇవన్నీ అథెంటికేషన్స్ ప్రొవైడ్ చేయడం, ఓకే. సో అన్నీ ఎవరు చేస్తారు, మళ్ళీ DBAనే. చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ DBA ఈస్ ఐడెంటిఫైయింగ్ అండ్ కరెక్టింగ్ ఎనీ ఫ్లాస్ ఇన్ డాటాబేస్ సాఫ్ట్వేర్, ఓకే. నో సిస్టమ్ ఈజ్ ఎంటైర్ సెక్యూర్, హవెవర్ DBA మిజిటేట్ రిస్క్ బై ఇంప్లిమెంటింగ్ బెస్ట్ ప్రాక్టీస్. సో ఇక్కడ ఐడెంటిఫై చేయడం అంటే ఎట్లా ఐడెంటిఫై చేయడం అంటే, ఏదన్నా మిస్యూజ్ చేసే డాటాని, హ్యాకర్ని, ఓకే. సో ఎక్కడి నుంచో అంటే అన్రికగ్నైజ్డ్ సైట్స్ నుంచి లేదా బ్రౌజర్స్ నుంచి కొత్త ప్లేస్ నుంచి సర్వర్ కనెక్ట్ అవ్వడం, ఇలాంటివి అన్నీ చెక్ చేసేది ఎవరు, DBAనే. సో ఇలా డాటా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం. అథెంటికేషన్స్ అండ్ యాక్సెస్ కంట్రోల్స్. అథెంటికేషన్స్ అంటే కరెక్ట్ పర్సన్ని రికగ్నైజ్ చేయడం, అది ఎలా, ఫింగర్ ప్రింట్ ద్వారా, పాస్వర్డ్ ద్వారా, పిన్ ద్వారా. సో ఇదంతా మళ్ళీ ఎవరు చేస్తారు, DBAని. యాక్సెస్ కంట్రోల్స్, స్టూడెంట్ లాగిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో కాలేజ్ లాగిన్ ఉంది మరియు స్టూడెంట్ లాగిన్ ఉంది, ఓకే. సో కాలేజ్ ఒక యూనివర్సిటీ లాగిన్ ఉంది, స్టూడెంట్ లాగిన్ ఉంది. సో స్టూడెంట్ ఎంతవరకు యాక్సెస్ చేయాలి డేటా, మరియు కాలేజ్ లాగిన్ నుంచి ఎవరైనా లాగిన్ అయ్యారు అనుకోండి డేటా ఎంతవరకు యాక్సెస్ చేయాలి. సో ఇవి కూడా ఎవరు డిసైడ్ చేస్తారు, DBAనే. సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దామా, వన్ బై వన్.
సో డిబిఎస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఓకే. సో డిబిఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్గా వచ్చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్. సో సర్వర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు? డిబిఏని. అలాగే ఎక్స్ట్రాక్టింగ్ ట్రాన్స్ఫార్మింగ్ లోడింగ్, డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం దాన్ని, మరియు డేటాబేస్లో లోడ్ చేయడం కూడా డిబిఏనే చేస్తారు. అలాగే స్పెషల్ డేటా హ్యాండ్లింగ్, డేటా హ్యాండ్లింగ్ రకరకాల డేటా, స్ట్రక్చర్డ్ నాన్ స్ట్రక్చర్డ్ డేటాని కూడా ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఇక్కడ డిబిఏనే. మానిటరింగ్ పర్ఫార్మెన్స్, రెగ్యులర్గా సిస్టమ్ని చెక్ చేసేది ఎవరు, రెగ్యులర్గా డేటాబేస్ని చెక్ చేసేది ఎవరు? డిబిఏనే. అలాగే బ్యాకప్ అండ్ రికవరీ, సిస్టంలో సడన్గా డేటా లాస్ అయిందనుకోండి, అప్పుడు బ్యాకప్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం, ఆల్రెడీ ఉన్న లాస్ అయిన డేటాని రికవర్ చేయడం కూడా డిబిఏనే చేస్తాడు. సో అదే కాకుండా డేటాబేస్ సెక్యూరిటీ, సెక్యూరిటీ అంటే అన్ఐడెంటిఫైడ్ సర్వర్స్ నుంచి, అన్రికగ్నైజ్డ్ ప్లేసెస్ నుంచి డేటా ఎవరైనా యాక్సెస్ చేయడానికి ట్రై చేయడం, దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా మనం సెక్యూరిటీ అంటాం. ఓకే, సో దీన్ని ఎవరు చేస్తారు? మళ్ళీ డిబిఏనే. ఓకే, అథెంటికేషన్స్ అండ్ యాక్సెస్ కంట్రోల్స్, సరైన పర్సన్ని రికగ్నైజ్ చేయడానికి అథెంటికేషన్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ, పిన్స్ కానీ, ఇవన్నీ ఎవరు రికగ్నైజ్ చేస్తారు? మళ్ళీ ఎలా ఎవరు ఇస్తారు అంటే డిబిఏనే ఇస్తారు. సో అలాగే వాళ్ళకి వాళ్ళ లాగిన్ యాక్సెస్ కంట్రోల్స్, ఎవరికి ఎన్ని పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ మళ్ళీ ఎవరు డిసైడ్ చేస్తారు? డిబిఏనే. బాగుంది కదండి, రైట్. సో ఇవ్వండి డిబిఏ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.